తీతు పత్రిక 2వ అధ్యాయంలో తీతు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి ఇలా రాయబడి ఉంది. ఏల అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఏలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్ష నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడినైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవనని మనకు బోధించున్నది. ఇది కృప యొక్క బోధ. సమస్త మనుషులకు రక్షణ కర్మకు దేవుని కృప ప్రత్యక్షమై. ఈ ప్రత్యక్షమైన దేవుని కృప కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. కాబట్టి సమస్త మనుషులకు రక్షణ కర్మకు దేవుని కృప ప్రత్యక్షమై కల్వరిలో మనం భక్తిహీనతను హృలోక సంబంధం దురాశను విసర్జించి శుభప్రదమ నిరీక్ష నిమిత్తము అనగా మహాదేవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఈ లోకమందు స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతున్నాను బోధిస్తోంది. కృప ప్రత్యక్షమై పరమందుని దేవుని కృప మానవులెడల ఆయనకున్న ప్రేమ కల్వరి సెలవులో ప్రత్యక్షమైంది. 3వ అధ్యాయంలో తీతు 3వ అధ్యాయం 4, 5 వచనం ఇలా రాబడింది. మన రక్షకులకు దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు అది కృప ప్రత్యక్షమైందంటే కృప ప్రత్యక్షమైందంటే మన రక్షకులకు దేవుని యొక్క దయ మానవుల ఎడల ఆయనకున్న ప్రేమ రెండు కలిపి కృప అన్నాడు. ప్రత్యక్షమై దయ మానవులనుకున్న ప్రేమే ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగుజేయటం ద్వారాను మనల్ని రక్షించను అని చెప్పేశాడు. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చిబడి నిత్య జీవమునకు వచ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుడు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. సమస్త మనుషులకు రక్షణ కరమగు దేవుని కృప ప్రత్యక్షమై పరలోకమందు దేవుడు పాప మానవులు ఎడల ఆయనకున్న దయ ఆయన ప్రేమ మిళితమై కల్వరి శిలువలో ప్రత్యక్షమైంది. ఈ కల్వరి శిలువలో ప్రత్యక్షమైన దేవుని కృప అక్కడ నుండి బోధ చేస్తుంది. ఏమని బోధ చేస్తుందంటే భక్తిహీనతను ఈ లోక సంబంధమైన దురాశను విసర్జించండి నాయన అని చెప్పేసింది. భక్తిహీనతను విసర్జించకపోతే దేవుని ఉగ్రత భక్తిహీనమైన వారి మీదకి వస్తుంది. కనుక భక్తిహీనమైన వారి మీదకి దేవుని కృప వస్తుంది. కనుక దేవుని ఉగ్రత వచ్చే పరిస్థితుల్లో నువ్వు భక్తిహీనతను విసర్జించడం అనేది దేవుడు కోరుకున్న విశేషమైన కృప కోరిన విశేషమైన సమాచారం. రోమేలకు 1వ అధ్యాయంలో భక్తిహీనత మీద దేవుని ఉగ్రత అనే ఒక విశేషమైన సమాచారం గ్రంథం తెలియజేస్తుంది. రోమేలకు 1వ అధ్యాయంలో 18వ వచనం నుండి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుంది. దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుంది కనుక భక్తిహీనత మీద దుర్నీతి మీద కృప ప్రత్యక్షమై ఏం చెప్తుందంటే నాయనా భక్తిహీనతను దుర్నీతిని విసర్జించు అని చెప్పేసింది. భక్తిహీనతను విసర్జించి ఏం చేయాలంటే మీదట స్వస్థ బుద్ధితో ఆరోగ్యమైన బుద్ధి కలిగి ఉండు నీతి కలిగి ఉండు భక్తి కలిగి ఉండని బోధిస్తామండి.
కాబట్టి కృప యొక్క సందేశాన్ని మనుషులు అంగీకరించితే కల్వరి శిలువలో నుంచి రక్షించే దేవుని కృప మనుషులకు వివరించే విశేషమైన సంగతి ఏమంటే భక్తిహీనత మీద దేవుని ఉగ్రత ఉంది, ఆయన కోపం బయలుపరచబడుతుంది. కాబట్టి దేవుని కోపానికి గురి కావద్దు, దేవుని కోపానికి గురి కాకుండా ఆయన దయకు గురి అవునట్లుగా భక్తి కలిగి ఉండండి అని ఆ కృప సందేశం ఇస్తా ఉంది. భక్తి, భక్తి లేకుండా మనుషులు లోకంలో జీవితాలు గడుపుతున్న కారణాన భక్తిగా జీవించమని పరలోకమందు దేవుని సందేశం వినిపిస్తూ ఉంది. భక్తి అంటే ఏంటి? భక్తి అంటే యాకోబు పత్రికలో నిర్వచన భక్తికి నిర్వచనం ఉంది. యాకోబు పత్రిక 1:27 నుండి భక్తికి ఇచ్చిన నిర్వచనం, గ్రంథం ఇచ్చిన నిర్వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునగు భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరండలు వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తను కట్టకుండా తను తాను కాపాడుకొనుటయునే అనేసాడు. భక్తికి రెండు కారణ సంగతులు చెప్పేశాడు. ఒకటి, దిక్కులేని పిల్లలను విధవరండలు వారి ఇబ్బందులు పరామర్శించటం, ఇబ్బందులో ఉన్న దిక్కుమాలిన పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులో పరామర్శించడం భక్తి. కాబట్టి దిక్కులేని వారిని విధవరాండను పట్టించుకోకుండా భక్తిగా జీవించడానికి ప్రయత్నం చేసేది భక్తి అనబడదు. కాబట్టి దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులో పరామర్శించడం అనే ఒక విశేషమైన సంగతి భక్తికి భాగమైంది. రెండో విశేషమైన సంగతి భక్తిలో ఇహలోక సంబంధమైన మాలిన్యము అంటకుండా తను కాపాడుకుంటూనే. ఈ లోకంలో మాలిన్యం ఉంది, ఈ మాలిన్యము పాపపు మాలిన్యం, దుష్టత్వం మాలిన్యం. ఈ లోకంలో ఉండే ఈ దుష్టత్వం పాపము మలినంగా ఉన్న దాది మనం అంటకుండా కాపాడుకోవటం అనేది భక్తికి సంబంధించిన కార్యక్రమం. లోకంలో ఉండే భ్రష్టత్వము అంటకుండా కాపాడుకోవడం భక్తి. రెండో పేదరు పత్రికలో ఇహలోక సంబంధమైన మాలిన్యమును తప్పించుకోవటం అనే ఒక విశేషమైన సమాచారం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి 2 పేతురు 1:3 తన మహిమను బట్టి గుణ ఆశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని దయచేసినందున దేవుని గురించినట్టు మన ప్రభుని యేసుక్రీస్తుని గురించినట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృప సమాధానం విస్తరించునుగాక. ఆ మహిమ గుణాశయమును బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానం అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించటం వలన లోకంలో ఉన్న భ్రష్టత్వం ఈ వాగ్దానం తప్పించుకొని దేవస్వభావమును పాలువాడమన్నట్లు వాటిని అనుగ్రహించాను. కాబట్టి వాస్తవానికి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నింటినీ దేవుడు మనకు దయచేశాడు. వాటిని ఉపయోగించుకొని ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా భక్తిగా జీవించడం అనేది దేవుని సంకల్పం భాగమైంది. భక్తి, భక్తి ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా కాపాడుకునేది భక్తి అని గ్రంథం తెలియజేస్తుంది. దానికి సంబంధించి దానియేలు గ్రంథంలో ఒక వింతైన ఉదాహరణ చూపించబడుతుంది. దానియేలు అనే యవనస్తుడు సుమారుగా 15-16 ఏళ్ల వయసు కలిగిన కుర్రాడు ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా కాపాడుకుంటూ అనే ఒక వృత్తిలో తాను దిగి ఇలా చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 1:8 రాజు భుజించు భోజనము పానము చే ద్రాక్షను పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాట్లు వాటిని పుచ్చుకొనకుండా శరీరమని నపంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపాకటాక్షమును అందుకు అనుగ్రహించను. గనుక నపంసకుల అధిపతి దానియేలుతో ఇట్లను,
కాబట్టి కుర్రాడు వయసులో చిన్నవాడు, రాజవంశీయుడు, తల్లిదండ్రులే నేర్పించారు, రాజగురువులు నేర్పించారు నిజంగా నాకు తెలియదు, కానీ అతడు భోజనం వల్ల అపవిత్రపరచబడకూడదు అనే ఒక విశేషమైన నిర్ణయానికి వచ్చి చేరుకున్నాడు. వాస్తవానికి యోధాజనులు ప్రత్యేక భోజనాలు చేసేవాళ్ళు, అంటే అన్ని తినటానికి ధర్మశాస్త్రం వల్ల అంగీకరించబడిన వారు కాదు. లేవీయులకు 11వ అధ్యాయంలో ఏమి తినవచ్చు ఏమి తినకూడదు అనే ఒక నిశ్చితమైన విధానాన్ని పరలోకమన్న దేవుడు ఇస్రాయేలుకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇస్రాయేలీలు సమస్త భోజనాలు తినడానికి అవకాశం ఉండదు. భోజన పదార్థాల్లో కొన్నిటిని మాత్రమే వారు తినాలి, కొన్ని తినకూడదు, అది తింటే అపవిత్రులైపోతారు అనేది వారి ధర్మశాస్త్రం చెప్పిన విశేషమైన సమాచారం. 11వ అధ్యాయం లేవే కాండంలో జలచరంలో వీటిని తినవచ్చును, పక్షుల్లో వీటిని హేమగించుకునివలను. 13వ వచనం. 2వ వచనంలో మొదటి నుంచి చదువుతాం, మరియు యెహోవా మోషేతో ఇలాగూ అహరోనుకు ఇలాగూ సెలవిచ్చాను, వీరు ఇశ్రాయేలులో ఇట్లనుడి భూమి మీద ఉన్న జీవులన్నింటిలోనూ మీరు ఈ జీవులను మాత్రమే తినవచ్చును. కాబట్టి ఏ జీవులు తినవచ్చునో దేవుడు స్పెసిఫిక్గా చెప్పేశాడు, వాటిని మాత్రమే తినాలి, జలచరముల్లో వీటిని తినకూడదు, ఆకాశ పక్షులు వీటిని హేమగించుకునవాలని 9వ వచనంలో 13వ వచనంలో తెలియజేశాడు. కనుక ఇస్రాయేల్ జాతిలో పుట్టిన ప్రతివాడు సమస్త వస్తువులను తినటానికి వీల్లేని వాడై ఉన్నాడు. దేవుడు వారిని పరిశుద్ధపరచడానికి సకల దేశ జనుల నుంచి వేరు చేసుకున్న తర్వాత వారు దేవునికి ప్రతిష్ఠించమైన జనం అని చెప్పడానికి అనుకూలంగా పరలోకపు దేవుడు వారికి ఈ భోజన నియమావళిని ఏర్పాటు చేసి పెట్టాడు. ఈ భోజన నియమావళి ప్రకారము వారు జంతువుల్లో కొన్నిటిని తినవచ్చు, ఆకాశ పక్షుల్లో కొన్నిటిని హేయంగా పెంచాలి, జలచరముల్లో వీటిని మాత్రమే తినవచ్చు అని దేవుడు ప్రత్యేకించి భోజనం నియమాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇస్రాయేలీలు మనలాగా ఏదంటే తినటానికి వినుండదు, అధిజనులాగా ఏదంటే తినటానికి వినుండదు. వారు ప్రత్యేకించబడినవారు, కానీ భోజనాల్లో కూడా వారు ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఏం జరిగిందంటే, యూదా దేశంలో రాజవంశంలో బ్రతికే ఆ యవనస్తులు ఇప్పుడు బబులోన్ రాజు యొక్క స్వాధీనం చేయబడి బబులోన్ దేశాన్ని కొనిపోబడ్డాడు. బబులోన్ దేశం వచ్చిన తర్వాత వారికేం నష్టం కలిగించే పరిస్థితులు లేవు. వాస్తవంగా పరలోకపు దేవుడు శరవనివాసులను కాపాడుతున్నాడు, చరణనివాసులను కాపాడుతూ తీసుకొచ్చి బబులోను చేర్చేశాడు. ఈ చరణనివాసులు ప్రత్యేకించి 4 కుర్రాళ్ళు, టీనేజర్స్. కాబట్టి 4 కుర్రాళ్ళలో దానియేలు అనే కథను, అష్మనజు అనే ఆ నపంసు అధిపతితో మనం చూసినాయా, రాజు భుజించి భోజనం, పానం చే ద్రాక్షరసం అదృష్టమే లోకస్తులకి. మేము లోకస్తులం కాదు, దేవుని ప్రత్యేకించబడిన జనం. కాబట్టి దేవుని ప్రత్యేకమైన జనంగా మాకు అనే ఒక నియమావళి ఉంది తిండి విషయంలో. కాబట్టి మా దేవుని యొక్క నియమం ప్రకారము తిండి విషయంలో ఒక నియమం ఉంది కనుక ఆ నియమాన్ని దాటి తింటే అపవిత్రమైపోతాం. రాజుగారు నెబుకద్నెజరు మా దేశీయుడు కాదు, మా ధర్మశాస్త్రం కలిగిన వాడు కాదు, మా చట్టం ప్రకారం జీవించేవాడు కాదు, అతను ఏదైనా తినవచ్చు. కనుక రాజు కోసం ఏర్పాటు చేసిన భోజనాల్లో తినకూడదని దేవుడు మాకు ఆజ్ఞాపించిన భోజనాలు వస్తే మేము నిషేధించడానికి లేకుండా రాజుభోజనం తినేటప్పుడు తింటే అపవిత్రం అయిపోతాం. ఎంత జాగ్రత్త, భక్తి అనేది ఏం చేస్తుంటుందంటే అపవిత్రులు కాకుండా తను కాపాడుకునేది భక్తి.
కాబట్టి లోకంలో ఉండే భక్తిహీనత తనకు అంటకుండా కాపాడుకోవడం భక్తి కనుక దాన్ని ఏం చేస్తున్నాడంటే, ఇది మా మధ్యలో ఉన్న పరిస్థితి, రాజు భుజించే భోజనం అదృష్టమే, ఆయన పానం చేసే ద్రాక్షరసం తాగడానికి మాకు ఒక అద్భుతమైన అవకాశం కలిగింది, కానీ మాకు అది అద్భుతమైన అవకాశం ఖచ్చితంగా కాదు. మేము అపవిత్రపరచబడే దానికి అవకాశాలు ఏర్పడ్డాయి, కాబట్టి నేను భోజనం అపవిత్రపరచబడకూడదు అనే భావన కలిగిన దానియుడు భక్తుడై భక్తి. భక్తి తను తను అపవిత్రపరచుకోకుండా కాపాడుకోవటం అనేది భక్తి. పరిస్థితులు ఏర్పడ్డాయి, పరిస్థితులు మన దేవుడు కల్పించాడు ఏం చేస్తాం అని సమర్థించుకొని, ఇది దేవుడు కల్పించింది కాకపోతే మాకు నెబుకద్నెజరుకు భోజనము చరణనివాసులు తినేదానికి అవకాశం ఎలా కలుగుతుంది, కాబట్టి దేవుడే కల్పించాడు అనే భావన సమర్థించుకొని మనుషులు భక్తిహీనతలో అపవిత్రులయ్యేదానికి అవకాశము కల్పించబడినా దానియేలు భక్తుడై భక్తి ఏం చేస్తుంటుందంటే ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా కాపాడుకుంటుంది, అది భక్తి అంటే. కాబట్టి లోకంలో మాలిన్యం ఉంది, ఈ మాలిన్యం తప్పించుకోవటం అనేది భక్తికి ఉండవలసిన విశేషమైన కార్యక్రమం. నీ భక్తి నీ స్నేహంలో కూడా అపవిత్రమైపోయే అవకాశం ఉంటుంది, నీ సహవాసంలో అపవిత్రమైపోయే అవకాశం ఉంటుంది, నీ భోజన అలవాట్లో అపవిత్రమైపోయే అవకాశం ఉంటుంది, లేకపోతే నీ ఆచార వ్యవహారాల్లో అపవిత్రమైపోయే అవకాశం ఉంటుంది. అందువలన భక్తి ఏం చేస్తుంటుందంటే అపవిత్రపరచబడకుండా తను తను కాపాడుకుంటుంటుంది, దాన్ని భక్తి అంటారు. కాబట్టి భక్తి కలిగిన వాడు ఏం చేస్తుంటాడంటే ఏకలోక సంబంధమైన మాలిన్యం చేత తాను అపవిత్రపరచబడకుండా కాపాడుకుంటాడు అని భక్తుడంటే, అలా చేయకపోతే అది భక్తి కాదు. కాబట్టి కలవలసి నుంచి చెప్పే సందేశం ఏమంటే భక్తి కలిగి ఉండను ఆయన, భక్తి కలిగి ఉండంటే లోక సంబంధమైన అపవిత్రతలో నువ్వు పాలు పంచుకుండా జాగ్రత్తగా ఉండవు. భక్తి, భక్తికి ఉండే రెండవ విశేషమైన గుణ లక్షణం ఏమంటే ప్రార్థన జీవితం. జవాబులు పొందిన ప్రార్థన జీవితము భక్తి అంటారు. నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఎప్పుడు ఏమీ దేవుడు నాకేం మేలు చేయలేదు, లేకపోతే నాకేం ప్రత్యేకించి కృప అనుగ్రహించబడలేదు అని భావించే అనేక మంది ఉండొచ్చు. కానీ భక్తి అంటే జవాబులు పొందిన ప్రార్థన జీవితం కలిగింది భక్తి అంటారు. అపోస్తల కార్యక్రమం 10వ అధ్యాయంలో గ్రంథం తెలియజేసే ఒక విశేషమైన సమాచారం భక్తి. ఇటలీ పట్టాళమనబడిన పట్టాళములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరులకు కైసుల్లో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండేవాడు. కాబట్టి భక్తిపరుడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు భక్తిపరుడు. ఈ భక్తిపరుడికి ప్రార్థనకి జవాబులు వచ్చాయి. ప్రార్థనకి జవాబు వచ్చిందంటే ఇతని ప్రార్థన దేవుని సమక్షానికి వెళ్ళే వెళ్ళింది. పరలోకము దేవుని సమక్షానికి వెళ్ళిన తర్వాత తన రక్షణను గురించి దేవుని సంకల్పం ముందుగానే అపోస్తలులకు అప్పగించబడిన కారణాన వేరే ఏర్పాటు దేవుడు చేయకుండా అతని రక్షణ కొరకు దేవుడు ఎంత భక్తి కలిగిన వాడు, ఎంత ప్రార్థనాపరుడు, కాబట్టి నేను ఇతనికి వేరే సంకల్పం ఏర్పాటు చేసి రక్షిస్తానని దేవుడు తన సంకల్పాన్ని మార్చుకోకుండా ఈ భక్తి కలిగిన వానికి దేవుడు పరలోకమైన దేవుడు ప్రార్థనకు జవాబు ఒక దూతను పంపించి అనుగ్రహించాడు. కాబట్టి భక్తికి ప్రార్థన, భక్తి ప్రార్థన చేసే భక్తి కలిగిన జీవితం, ఈ భక్తి కలిగిన జీవితం ప్రార్థనకు జవాబు పొందేది భక్తి కలిగిన జీవితం. అంటే నువ్వు ప్రార్థన చేసే దేవదూత మళ్ళీ దిగొస్తాడని నేను చెప్పడం లేదు, కానీ ప్రార్థన అనుభవంలో నీ ప్రార్థనకు జవాబు వచ్చిన అనుభవం కలిగింది భక్తి. నువ్వు దేని విషయం ప్రార్థించావు దాని విషయంలో దేవుని యొక్క కృప జవాబు అనుభవిస్తున్నావా, లేకపోతే తెలిసిందా, గ్రహించావా, ఒకవేళ సమాచారం ఆలోచన చేస్తే నేను ప్రార్థన చేసి నా ప్రార్థన జవాబు ఇది అనే అనుభూతి భక్తి కలిగిన జీవితం యొక్క అనుభూతి. అందువలన భక్తి ఏం చేస్తుంటుందంటే దేవునికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తుంటుంది. కొద్దిని భక్తిపరుడు
తను ఇంటంతటా కూడా భక్తి కలిగిన వాడు, ఒక్కడే భక్తి కలిగిన వాడు కాకుండా ఈ భక్తి ఇంటి వైపు వ్యాప్తంగా వ్యాపించింది. ఇంటంతటా కూడా భక్తి కలిగిన వాడు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ప్రార్థనని మనం చులకనగా చూడకూడదు. కొన్నిటి ప్రార్థన 5 నిమిషాలు 10 నిమిషాలు చేసే ప్రార్థన కాదు. అతను చెప్పే ఇన్ఫర్మేషన్ మనం చూస్తేనే పగలు ఇంచుమించు 9 గంటలప్పుడు నేను ప్రార్థన చేస్తే ఈ వరకు అంటే దాదాపు 3 గంటల సేపు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అన్నమాట. ఎంత 3 గంటల సేపు ఏం ప్రార్థన చేస్తే నిజంగా నాకు తెలియదు. అందువలన ప్రార్థన పరుడు ప్రార్థన చులకనగా తృణీకరించి మాట్లాడకూడదు. ప్రార్థన దేవుని సమక్షానికి వెళ్ళిపోయాయి. రక్షించడానికి దేవుడు ఇంకొక ప్రత్యేకమైన మార్గం ఏర్పాటు చేయకుండా ముందుగా ఏర్పాటు చేసిన మార్గాన్ని అనుసరించాలని బోధించడానికి గాను పరలోకం నుంచి ఒక దూతను పంపించాడు. దూత వచ్చి ఏం చెప్పాడంటే, చదువుతాం గ్రంథం అక్కడ, 3 గంటల వేళ దేవుని దూత అతని ఎందుకు వచ్చి కొన్నేలి అని పిలిచిన దర్శనం అందు తేటగా అతనికి కనబడాను. అతడు దూత వైపు తేలి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి కాబట్టి ప్రార్థన జవాబులు వచ్చేది. భక్తి జీవితం ప్రార్థన ఎవరు చులకనగా సునాయాసంగా మాట్లాడకూడదు. భక్తికి భక్తి సంబంధమైన ప్రార్థన జవాబులు పొందే ప్రార్థన. నీ ప్రార్థనలు ధర్మకార్యాలు దేవుని సమక్షానికి జ్ఞాపకార్థంగా వచ్చాయి. నీకు సందేశం ఇవ్వడానికి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పేశారు. ఇలాంటి అనుభవమే దానియేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో దానియేలు కనపరుస్తుంటాడు. నీ ప్రార్థనలు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించావో ఆ సమయంలో నాకు ఆజ్ఞ అయింది నీకు దగ్గరకు పంపబడటానికి అని పరలోకమైన దేవుడు దానియేలు జీవిత అనుభవంలో కూడా ప్రార్థనకు ప్రతిఫలంగా భక్తి ప్రార్థనకు ప్రతిఫలం పొందేది అని ఒక విశేషమైన సమాచారం. కాబట్టి భక్తి ప్రార్థనకి జవాబు పొందుతుంది. జవాబులు పొందిన ప్రార్థన జీవితము భక్తికి ముద్రగా ఉంది. భక్తికి ఉండే 3వ విశేషమైన లక్షణం వ్యక్తిగతమైన జీవితంలో అపోస్తల కార్యగ్రంథం 24:16 రాబడింది. భక్తి యొక్క జీవితం వ్యక్తిగతంగా ఎలాగుంటుంది అంటే 24వ అధ్యాయం అపోస్తల కార్యగ్రంథంలో 16 ఈ విధంగా రాబడింది. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొంచున్నాను. మనస్సాక్షిని అభ్యాసం చేసుకునేది భక్తి. దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మనస్సాక్షిని నిర్దోషంగా ఉండటానికి అభ్యాసం చేసుకునేది భక్తి. కాబట్టి భక్తిపరుడు ఏం చేస్తుంటాడంటే మనస్సాక్షిని దేవుడు ఒక లోపల పెట్టాడు. ఈ మనస్సాక్షి తన మీద దోషారోపణ చేయకుండా భక్తిపరుడు ఏం చేస్తుంటాడంటే దేవుని ఎడల మనుషులు ఎదుట మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. నిర్దోషమైన మనస్సాక్షి భక్తికి సాక్ష్యం ఇస్తుంది. దోషభరితమైన మనస్సాక్షి భక్తిహీనతను చాటుతుంటుంది. నీ మనస్సాక్షి నీకు కొలమ పరిమాణంగా దేవుడు అనుగ్రహించాడు. అందువల్ల ఈ మనస్సాక్షి చేసే విశేషమైన సంగతులు 2వ అధ్యాయంలో 17వ వచనంలో రాబడింది. మనస్సాక్షి దేవుడు పెట్టిన మనస్సాక్షి ఏం చేస్తుందో గ్రంథం ఇలా తెలియజేస్తుంది 2వ అధ్యాయం 15వ వచనంలో. కాబట్టి అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచ్చు ఒకటి మీద తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయములు ఎందుకు రాయబడినట్టు చూపుచున్నారు. మనస్సాక్షి ఏం చెప్తుందంటే తప్పు అని చెప్తుంది తప్పు లేదని చెప్తుంది. దీనికి దేవుడు మానవులకు మనస్సాక్షి అనుగ్రహించాడు. మనస్సాక్షి చేసే 2వ కార్యక్రమాలు, 1 తప్పులు వాడిని తప్పు అని ఆరోపించి అతను గద్దిస్తుంటది, అది మనస్సాక్షి యొక్క గద్దింపు.
ఎదుటి మనిషి తప్పు అని చెప్తే అంగీకరించని మనసు కలిగిన మనుషులు అదే మనసాక్షి గదిలోకి తీసుకెళ్ళిపోయి భయంకరంగా నేరారోపణ చేస్తూ గుద్దుతుంటే, చిట్టుతుంటే ఎదురాడలేని స్థితిలో మనిషి ఉంటాడు. అది మనసాక్షికి దేవుడు ఇచ్చిన పవర్. కాబట్టి మనసాక్షి ఏం చేస్తుంటుందంటే, ఎదుటివాడు తప్పని చెప్పినా అంగీకరించలేని, తప్పని తను తెలిసినా తను అంగీకరించలేని పరిస్థితుల్లో మనసాక్షి ఏం చేయడానికి ఉద్దేశించబడిందంటే, తప్పుడా ఏంట్రా అని మాట్లాడటం, నోరు మూసుకుండే పరిస్థితి మనసాక్షి. మనసాక్షికి ఎదురు చెప్పే విశేషమైన విధానం ఉండదు. కాబట్టి దేవుడు చెప్పిన మనసాక్షి ఏం చెప్పి పెట్టిన మనసాక్షి ఏం చెప్తుందంటే, నువ్వు తప్పుడు వాడివి అంటే తప్పుడు వాడు అనే మాట అంగీకరించాలి. తప్పదు. మనసాక్షి చేసే రెండవ దీవెనకరమైన పనిని పని ఏంటంటే, లోకమంతా తప్పుడు 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 వాడన్నా నేను దోషిని కాకపోతే మనసాక్షి నన్ను ఆదరించడానికి బలపరచడానికి ఉద్దేశించబడింది. కాబట్టి మనసాక్షి ఏం చేస్తుంది, లోకమంతా మంచివాడని చెప్పినా నా మనసాక్షి ఏం చెప్పొద్దంటే నా దోషాన్ని నాకు ఆరోపింపజేస్తుంటుంది, నువ్వు తప్పుడు వాడు అని చెప్తుంటుంది, అంగీకరించి తప్పదు. లేకపోతే నేను తప్పు చేయకపోయినా లోకమంతా తప్పు, దానికి ఉదాహరణ ప్రత్యేకించి మనందరికీ తెలిసినట్టు యోసేపు, ఐగుప్తులోని యోసేపు, పొత్తిమర్ భార్య అతని మీద నేరస్థాపన చేసి వీడుగో దోషి వీడు అని ఆరోపించడానికి ప్రయత్నం చేసిన అతని మనస్సాక్షి ఆదరించింది. యోసేపు నువ్వు కంగారు పడకండి, నిజమైన సంగతి నాకు తెలుసు, ఇది నీ మీద వచ్చిన నేరమే, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదని ఆదరించడానికి మనస్సాక్షి దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి మనస్సాక్షి, ఇలాంటి మనస్సాక్షిని దేవుని ఎడలా మనుషుల ఎదురులా నిర్దోషంగా పెట్టుకునేది భక్తి. కాబట్టి దేవుని ఎడలా మనుషుల ఎదురులా నిర్దోషంగా మనస్సాక్షిని పెట్టుకోవటం అనేది దోషం చేయకుండా బ్రతకడానికి, నిర్దోషంగా జీవితం కొనసాగించడానికి యోసేపు చేసిన కార్యక్రమం అది. పొతిఫర్ భార్య ఎంతగా ప్రయత్నం చేసినా తను లొంగక, లొంగని కారణాన అతని మీద నేరం మోపడానికి పూనుకొని ఒక రోజు నామే పని కట్టుకొని అతను బంధించి తన పై వస్త్రం లగేజ్ వెళ్ళే వరకు కార్యక్రమం జరిగించిన తర్వాత అదిగో నా మీద దగ్గరకు వచ్చాడు, పై వస్త్రం ఎక్కడ వదిలిపెట్టలేదు అని భర్త వచ్చినాక రుజువు చేయడానికి ప్రయత్నం చేసిన దేవుని ఇళ్లను మనుషుల ఇళ్లను తన మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకున్నవాడు భక్తిపరుడు యోసేపు. కాబట్టి భక్తి ఏం చేస్తుందంటే, ఆరోపింపబడిన నేరము నేరానికి తను నేరస్తుడు కాదని రుజువు చేసుకునేది భక్తి. కాబట్టి యోసేపు భక్తి కలిగిన వాడు కనుక తన యజమాని భార్య ఎంతగా ప్రయత్నం చేసినా లొంగక, ఆమె అడిగితే చెప్పిన సమాధానం, తను నీవు ఆయన భార్యమైనందులో నేను నాకు అప్పగించలేదు అని చెప్పేసి నా దేవుని ఎడలా ఇది దుష్కార్యం చేసి నేను పాపం కట్టుకుందని చెప్పిన ఆ యవనస్తుడు భక్తి కలిగిన వాడై దేవుని ఎడను మనుషుల ఎడను మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకున్నాడు. కాబట్టి భక్తి ఏం చేస్తుందంటే, దేవుని ఎడను మనుషుల ఎడను మనస్సాక్షి నిర్దోషంగా పెట్టుకునేదాన్ని భక్తి అంటారు. కానీ ఈ మనస్సాక్షిని మనం ఏం చేయొచ్చునంటే వాతవేయవచ్చు. అంటే మనస్సాక్షి దోషారోపణ చేయకుండా మనుషులకు ఒక యుక్తి ఉంది, ఒక శక్తి ఉంది, ఒక పద్ధతి ఉంది, ఒక మార్గం ఉంది. అదేం మార్గం అంటే, మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయకుండా వాత వేసేయటం. వాత వేసిన తర్వాత దోషం చేస్తున్నా కూడా అది దోషమని తెలియకుండా నిర్దోషం మనస్సాక్షిని దేవుని ఎదుట నిర్దోషంగా ఉంచుకోవడానికి చేతకాని పరిస్థితుల్లో మనస్సాక్షికి దోషారోపణ చేయకుండా వాత వేసిన వాడు తన మనస్సాక్షిని దేవుని ఎదుట మనుషుల ఎదుట నిర్దోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయటంలా. కాబట్టి మనస్సాక్షికి దోషారోపణ లేకుండా తను కాపాడుకునేది భక్తి. భక్తి అది యోసేపు అనుసరించిన పద్ధతి అండి. తన మనస్సాక్షి దోషారోపణ చేయదు. ఆ అమ్మ నేరం మోపుతుంది, ఎదుగు చూసి రాని మా అబ్బా భర్తని అని చెప్పండి, అక్కడ బట్ట పెట్టుకుని ఉంది, వచ్చినాక లోపల దిగి కొట్టుకొట్టేసింది. న్యాచురల్గా భార్య మాట వినేశాడు వచ్చిన యజమానుడు.
ఏసేపు ఏదో తప్పు చేసినట్టు. ఏ తప్పు చేయని దోషం ఎరిగిన వాడు. మనస్సాక్షి దేవుని ఎడలా మనుషులు ఎదుట నిర్దోషంగా ఉంచుకున్న ఆ వ్యక్తి భక్తి కలిగిన వాడు. మనస్సాక్షి అలా ఉంచుకోవటం అనేది భక్తి. భక్తికి ఉండే నాలుగో విశేషమైన లక్షణం సంతుష్టిగా ఉంటుంది భక్తి. భక్తికి సంతుష్టి సహితమైన జీవితం తెలిసింది భక్తి. మొదటి తిమోతి పత్రికలో భక్తి అని గ్రంథం మాట్లాడుతున్న విశేషమైన సంగతి ఇది. మొదటి తిమోతి 6:3 రాబడింది, ఎవడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడలా వాడేమీ తెలియరుగక తర్కములను గుర్చి వాగ్వివాదములను గుర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడుగును. వీటి మూలముగా అసూయయు కలహమును దోషణము దురనుమానములు చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధమును మనుకొను మనుషుల వ్యర్థ వివాదము కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైన. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్తులు కలవరమండి, వాటితో తృప్తి పొందినము. కాబట్టి భక్తికి సంతుష్టి అనే ఒక గుణం ఉంటుంది. సంతుష్టి అంటే తృప్తి కలిగిన బుద్ధి. భక్తిపరుడు తృప్తి కలిగి జీవితం కొనసాగిస్తాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి. కాబట్టి సంతుష్టి సహితమైన దైవభక్తి లాభసాధమైన దైవభక్తి. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్నవస్త్రము కలవరమండి, వాటితో తృప్తి పొందిందము. అన్నవస్త్రంతో తృప్తి పొంది ఉండటం అనేది ఒక దైవభక్తికి సంబంధించిన మనసుకు సంబంధించిన కార్యక్రమం. ఆదికాండ 28:1 అన్నవస్త్రంతో తృప్తి అనే ఒక భావన ఒక భక్తి కలిగిన కుర్రాడు అంటున్నాడు. ఆదికాండ 28 20 నుండి అప్పుడు యాకోబు, నేను తిరిగి నా ఇంటికి క్షేమంగా వచ్చినట్టు దేవుడు నాకు తోడయండి, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకుంటూ వస్త్రము నాకు దయచేసిన ఎడలా యెహోవా నాకు దేవుడయ్యుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవునికి మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ నీకు నిశ్చయంగా చెల్లింది మొక్కుకొనడం తీరిటకు ఆహారము ధరించుకుంటూ వస్త్రం దయచేసి ఎడలా. అంతే నా చాలా, నేను కోరుకున్నది ప్రస్తుతం అంతే, ఇంకేమన్నా ఇస్తే ఆయన ఇష్టం, నాకు సంబంధించలేదు. నా కోరిక మేరకు నేను కావాలని అడుగుతుంది, ఏమంటే తినడానికి ఆహారం ధరించుకుంటూ వస్త్రం కావాలంటున్నా. నా శక్తి మంచి లేకుండా నేను పనిచేస్తాను, దేవుడు నాకేమిచ్చినా ఆయన ఇష్టం, కానీ నేను కోరుకున్నది అన్నవస్త్రాలు అని చెప్పేశాడు. అన్నవస్త్రాలతో సంతృప్తి పడిన ఆ వ్యక్తి జీవితంలో పరలోకమైన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు. వాస్తవానికి తనకు ఒక కుటుంబం, 12 బిడ్డలు, పెద్ద గొర్రెల మేకల మందలు, తవుడు మందలిచ్చాడు, సంతానాన్ని ఇచ్చాడు, భార్యను ఇచ్చాడు, తినటానికి ఆహారం ధరించుకుని వస్త్రం ఇచ్చిన ఇళ్ళనే తృప్తి కలిగిన జీవితానికి పరలోక దేవుడు తానుగా స్వయం గీస్తే మనం చేసేది ఏముంటుంది దాంట్లో. కాబట్టి పరమన్ దేవుడు మనిషి ఏం కోరుకున్నాడు, అన్నవస్త్రం కలవరమే తృప్తి పొందుతుందము అనేది భక్తికి సంబంధించిన కార్యక్రమం. ఈ భక్తిలో నువ్వు కొనసాగించినప్పుడు దేవుడికి ఏదైనా అనుగ్రహించితే అది కృపతో అనుగ్రహించింది కాబట్టి అంగీకరిస్తాం. కాబట్టి భక్తి ఏం చేస్తుంటుందంటే తింటకు ఆహారము ధరించుకుంటూ వస్తుంది దయచేసిన ఎడలా అనే దాంతో తృప్తి పొంది ఉండేది దైవభక్తికి సంబంధించిన విశేషమైన కార్యం. కాబట్టి భక్తికి సంతుష్టి ఉంటుంది, సంతుష్టి కలిగిన జీవితం ఉంటుంది. ఆశగా అత్యాశగా ఏదో మనుషులు ఆశించిపోయే కార్యక్రమం ఉండదు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన, లాభంగా ఉంటుంది అది. కాబట్టి సంతృష్టి కలిగిన వాడు లాభదాయకమైన జీవితం జీవిస్తుంటాడు. కాబట్టి అప్ప యాకోబు సంతృష్టి కలిగిన వాడు లాభదాయకమైన జీవితం జీవించడానికి వెళ్ళి
చింతకాహారం ధరించుకుంటూ వస్త్రం దయచేసిన కూడా యెహోవా నాకు దేవుడు అంటాడు, నేను కంటి మంది రాయి నిలబడిన రాయి మందిరం అంటది అని విశేషించి నువ్వు నాకు అనుగ్రహించిన వాటిలో సమస్తంలో పదవంతిస్తానని చెప్పాడు. కాబట్టి సంతుష్టి భక్తికి సంతుష్టి ఉంటుంది అనే సమాచారం సహజమైన కార్యక్రమం. సంతుష్టి లేకపోతే భక్తిహీనమైపోతుంది. కాబట్టి భక్తిహీనతలో సంతుష్టి లేకుండా పోతుంటుంది. అందువల్ల సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్పలం. భక్తి అంటే ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటుకోకుండా పవిత్రమైన జీవితం జీవించడం భక్తి. భక్తి అంటే పరమదేవునికి ప్రార్థన చేసి ఈ ప్రార్థనకి జవాబులు పొందగలిగిన జీవితము భక్తి. భక్తి అంటే మనస్సాక్షిని దేవుని ఎదుట మనుషులు ఎదుట నిర్దోషంగా పెట్టుకోవటానికి ప్రయత్నం చేసే జీవితము భక్తి. నాలుగవది భక్తి అంటే సంతృష్టి కలిగిన జీవితం కలిగి ఉండేది భక్తి. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధన. భక్తి అంటే ఐదవ విశేషమైన సంగతి దిద్దుబాటును ప్రేమించేది భక్తి. భక్తి తప్పులుంటే దిద్దుకునే మనసు కలిగింది భక్తి. భక్తి కలిగిన వాడు ఏం చేస్తుంటాడంటే తన తప్పులు తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి వాటిని దిద్దుకోవాలనే మనసు కలిగిన వాడై ఉంటాడు భక్తిపరుడు. కాబట్టి భక్తి అనేది దిద్దుబాటును ప్రేమించే స్వభావము భక్తి. తప్పని తెలిసిన కూడా ఉంటే ఉండదులే అనుకునేది భక్తి కాదు. కాబట్టి తన తప్పును తాను తెలుసుకొని దాన్ని దిద్దుకునే మనసు కలిగింది భక్తి అని గ్రంథం తెలియజేసిన విశేషమైన సంగతి అది. కీర్తన గ్రంథంలో 50వ అధ్యాయం భక్తి 16వ వచనంలో భక్తిహీనతో దేవుడిని సెలవిస్తున్నాడు. నా కట్టడలు వివరించటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చించినవేమి? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. నీవు నా మాట వెనుకకు త్రోసివేసదావు. నీవు దొంగలు చూచినప్పుడు వంతో ఏకీభవించదావు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసేసావు. కీడు చేయవని నీవు నోరు తెరుచుచున్నావు. నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిద్ర మోపుచున్నావు. ఇచ్చి పనులు నువ్వు చేసిన నేను మౌనమైంటుని. అందుకు నేను కేవలము నీ వంటి వాడిని నీవు అనుకుంటే అయితే నీ కనులేదని సంగతం నేను వరుసగా ఉంచి నేను గర్ధించను. భక్తి అంటే ఏం చేస్తూ చెప్తాడంటే దిద్దుబాటును ప్రేమించేది భక్తి. ఎక్కడ జీవితం లోపం ఉంది, ఎక్కడ మనసాక్షి దోషారోపణ చేస్తూ ఉంది, ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎక్కడ దేవుని గ్రంథానికి ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, కార్యాలు జరిగిస్తున్నాం అని ఆలోచన చేసి దిద్దుబాటును ప్రేమించేది భక్తి అంటది. తప్పులు చేస్తూ తప్పులు సమర్థించుకునేది భక్తిహీనత. కాబట్టి భక్తిహీనుడు అసలు దేవుని గ్రంథాన్ని మాట్లాడడానికి హక్కు లేనివాడు. చెప్పేసారు భక్తిహీనుడా? దిద్దుబాటును అసహించుకునేవాడా? తప్పు చేస్తూ తప్పును సమర్థించుకునేవాడా? నీకు బైబుల్ మాట్లాడి నువ్వు నమ్మన్నా కట్టలు వివరించడం నీకేం పని అనేసారు. నువ్వెవడని నా కట్టలు వివరించడానికి భక్తిహీనుడా అనేసారు. కాబట్టి భక్తిహీనుడు దేవుని కట్టలు వివరించడానికి వీలుండవు. నా నిబంధన నీ నోట వచ్చించింది, అసలు నోట పలికేది ఎందుకు? నా నిబంధన నీ నోటతో పలకూడదే అనేసాడు. భక్తిహీనుడు దేవుని నిబంధన నోటతో పలకూడదు. ఎవడు భక్తిహీనుడు? దిద్దుబాటును సహించుకునేవాడు భక్తిహీనుడు. కాబట్టి లోపం జరుగుతుంది, తప్పు జరుగుతుంది, దేవుని సంకల్పానికి విరోధమైన కార్యం జరుగుతుంది, లేకపోతే నీ మనస్సాక్షిని మీద దోషారోపణ చేస్తుంది, లేకపోతే నీ జీవితంలో లోపాలు జరుగుతున్నట్టు మనుషులకు తెలుస్తూ ఉంది. దేవుని సంకల్పం ప్రక్కన ఆలోచన చేస్తే ఎక్కడ చూసినా దౌర్భాగ్యం స్థితే కనపడుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే భక్తి దిద్దుబాటును ప్రేమించేది. దిద్దుబాటును ప్రేమించేది భక్తి. దిద్దుబాటును ప్రేమించకపోతే భక్తిహీనత. ఈ దిద్దుబాటును ప్రేమించడం అంటే లోప జీవిత లోపాలు దిద్దుకోవటం అనే ఒక విశేషమైన సంగతి. దీని లోపాలు దిద్దుకోవడం గురించి నేను మాట్లాడిన స్క్రీ కింద మాట్లాడినా నీవు నా మాటను వెనుక తోసివేసదావు. నీవు దొంగను చూసి అంతా ఏకీభవించు. దొంగతో ఏకీభవించేది భక్తిహీనత. దొంగిలించడం భక్తిహీనతే, కానీ దొంగతో ఏకీభవించడం కూడా భక్తిహీనతే. దొంగను భక్తిహీనుడు, దొంగతో ఏకీభవించేవాడు కూడా భక్తిహీనుడే. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేసి వ్యభిచారము భక్తిహీనతే, వ్యభిచారులతో సాంగత్యం చేయటం కూడా భక్తిహీనతే.
కాబట్టి భక్తీయుడు ఏం చేస్తుంటాడు? వ్యభిచారం చేస్తుంటాడు. భక్తీయుడు సమాచారం వదిలిపెట్టేసి భక్తీయునితో సాంగత్యం చేసేవాడు కూడా భక్తీయుడే. కాబట్టి నువ్వు దిద్దుబాటును ప్రేమించాలి. భక్తీయులతో వ్యభిచారంతో సాంగత్యం చేసేవాడు దిద్దుబాటు అంటే ఏంటన్నమాట? వ్యభిచారి వ్యభిచారంతో సాంగత్యం మానేయాలి. దొంగతో ఏకీభవించడం మానుకోవాలి. చీడిచే వాళ్ళని నువ్వు నోరు తీర్చున్నావు. నీ నాలుక కపటములు కల్పించున్నది. నీవు కూర్చుని నీ సహోదరు మీద కొండములు చెప్పుతున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనములు మోపుతున్నావు. ఇవన్నీ భక్తిహీనుల యొక్క కార్యక్రమాలు. కాబట్టి ఈ భక్తిహీనుల కార్యక్రమాలు కాబట్టి గ్రంథం ఏం చెప్పిందంటే, భక్తిహీనుడా, నీ నోట నా మాటలు వచ్చించకూడదు, నా నిబంధన వచ్చించకూడదు, నా నిబంధన నువ్వు మాట్లాడకూడదు. గ్రంథం మాట్లాడని హక్కు లేదు. కాబట్టి ఎవడైనా గ్రంథం మాట్లాడే హక్కు కావాలంటే భక్తి కావాలి. భక్తి కావాలంటే దిద్దుబడ్డం ప్రేమించే సుఖాలు కావాలి. లోపాలు జరిగిస్తూ దేవుని చిత్తానికి విరోధమైన కార్యములు జరిగిస్తూ పాపం చేస్తూ వ్యభిచారం చేస్తూ దొంగతనం చేస్తూ లేకపోతే దొంగతో ఏకీభవిస్తూ వ్యభిచారంతో సాంగత్యం చేస్తూ తల్లి కుమారుని మీద అపనిందలు వేస్తూ ఇలా చేస్తూ కూడా గ్రంథాన్ని మాట్లాడడానికి హక్కు ఇచ్చింది. నీకు ఎవడ హక్కు ఎవడిచ్చాడు? ఎవడిచ్చాడు నీకు హక్కు? నేనే తీసుకుంటున్నా అంటావా? అది భక్తిహీనత కదా. కాబట్టి నీ నా నిబంధన నోట వచ్చించడం దొరికేది ఎందుకు? నా నిబంధన నీ నోటు పలకూడదు. ఈ నోటుతో కూడా నీ నోటు కూడా నా నిబంధన పలకూడదు. నా కట్టలను వివరించకూడదు. దేవుని కట్టలను వివరించాలంటే భక్తి కలిగి ఉన్నవాడై ఉండాలి. దేవుని కట్టలు వివరించాలంటే, ఆయన నిబంధన వచ్చించాలంటే భక్తి కలిగిన వాడు ఉండాలి. భక్తి కలిగిన వాడు ఉండాలంటే కనీసం లోపం జరిగినప్పుడు లోటును గుర్తించి దిద్దుకునేవాడు అయి ఉండాలి. దిద్దుబాటు ప్రేమించిన వాడు భక్తిహీనుడై ఉంటాడు. అందువలన భక్తి భక్తి అనే సంగతి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది. అందు దేవుని కృపా సందేశం ఏమంటే, కల్వరిలో నుంచి పలుకుతున్న కృపా సందేశం. మన పాపమును భరించి పాపమెరుగా నాయన మన కొరకు పాపంగా చేయబడి మన శాపాన్ని భరించి మన పాపమునకు శిక్ష అనుభవించి నీతిమంతులుగా తీర్చడానికి మనుషులకు ఆధారమైన క్రీస్తుప్రభు యొక్క బలి రక్తం కల్వరిశిలో ఖర్చబడిన ఆ కల్వరి శిలో నుంచి దేవుని సందేశం వినిపించబడుతుంది. కృపా సందేశం అది. ఇది రక్షణ కర్మకు దేవుని సందేశం. కాబట్టి రక్షణ కర్మ దేవుని సందేశం ఏం చెప్తుందంటే, భక్తిహీనతను విసర్జించండి. ఆయన భక్తిహీనత ఉన్న కాడ దేవుని ఉగ్రత ఉంటుంది. దేవుని ఉగ్రతకు పాత్రలు కాకండి, భక్తిహీనులు కాకండి. భక్తిహీనులు కాకుండా ఉండాలంటే భక్తిహీనతను విసర్జించే కార్యక్రమం జీవించాలని చెప్పేసి మధుర సమాచారం. దేవుని ఎదుట నిష్కళంక పరిశుద్ధం నిష్కళంకమైన భక్తి భక్తి ఏమనక, దిక్కులేని పిల్లలు విధురాడడం, మరి ఇబ్బందులో పరామర్శించుట, ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా కాపాడుకోవటం భక్తి. ఈ లోకంలో మాలిన్యం ఉంది, ఈ భ్రష్టత్వం ఉంది, చెడుతనం ఉంది, పాపం ఉంది, దేవుని ఉపృతను పొందే అవినీతి ఉంది. ఈ అవినీతి దుష్టత్వం దుర్మార్గత పాపము చెడుతనము అనే ఈ లోకంలో ఈ భ్రష్టత్వం అంటకుండా కాపాడుకోవటము భక్తి చేసే కార్యక్రమం. ఏ లోక సంబంధం మాలిన్యం అంటుకోకుండా కాపాడుకోవటం భక్తి. ఇది ఎంత దూరంగా పోతుందంటే, భక్తి కలిగిన కుర్రాడు కనీసం భోజనం చేసి కూడా అపవిత్రుడైపోతాము అనే భావనకు వెళ్ళికెళ్ళిపోయి దానియేలు ఏమన్నాడంటే, రాజు భుజించి భోజనము పానం చేసిన ద్రాక్ష రసం తాగితే అపవిత్రులు అయిపోతామేమో. ఎందుకంటే రాజు భోజనాలు వేరు, మా భోజనాలు వేరు. మేము యూదులం, యూదులం, రాజు భోజనాలు తినకూడదు, యూదులం. కాబట్టి భోజనం చేసి అపవిత్రులు అయిపోతాము అనే భయంతో ఏలోక సంబంధం మాలిని అంటకుండా కాపాడుకోవడానికి ఎంత దూరం దిగాడో ఆలోచన చేస్తే, మనం ఈ లోక సంబంధమైన మాలిని అంటకుండా కొన్నిసార్లు స్నేహాలు మానేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు సహవాసాలు తెంపుకోవాల్సిన అవసరం వస్తుంది, కొన్నిసార్లు మనుషులు మనం దూరంగా పరిస్థితులకు దూరంగా నిలవాల్సిన అవసరం వస్తుంది. ధాన్యాలు పరిస్థితులు దూరంగా నిలిచి రాజు భుజించి భోజనం వద్దు, తుఫాను ద్రాక్షాల్సిన వద్దు, కాయధాన్యాలు నీళ్ళు ఇవ్వండి,
అపవిత్రుడు కాకుండా ఉండటానికి కాయధాన్యాలు నీళ్లు తాగటం ఒక వింతైన జీవిత విధానం. కాయధాన్యాలు నీళ్లు తాగితే అశ్మరాజుకు అనుమానం వచ్చేసింది. ఈ ముఖాలు రాజు భోజనం అవుతానే ముఖాల కంటే ఈయనంగా కనిపించితే రాజు పిలిచి నా ప్రాణానికి అడ్డం గండం వస్తుందని మూసి వివరించిన తర్వాత దానే చెప్పాడు, ఒక 10 రోజులు చూడండి రాజుగారు భోజనం తినే భోజనం చేసేవాళ్ళు, మేము కాయధాన్యాలు నీళ్ళు తాగేవాళ్ళు భోజన ముఖాలు చూడండి, చూస్తే ఎలాగంటే వారికంటే వీరు అందంగానూ కళగా కనపడ్డాయి. అందువల్ల వాస్తవమైన సమాచారం ఏమంటే ఇహలోక సంబంధమైన మాలిని అంటుకుండా కాపాడుకోవటానికి నీవు ఏమి చేస్తున్నా దేవుడు నీ పక్షంగా ఉంటాడు అనేది ఒక విశేషమైన సమాచారం. నువ్వు త్యాగం చేసినందువలన నష్టపోయేదేం లేదు, వారు రాజుభోజనం చేసినందువలన ఈ కాయధాన్యాలు తినందువల్ల విద్యను వచ్చే నష్టమే లేదు, వాళ్ళు ద్రాక్ష రాజు తాగే ద్రాక్ష రసం నీళ్లు తాగినందువల్ల వచ్చే వ్యత్యాసమేమో వచ్చే నష్టమేం లేదు, నష్టం లేకుండా లాభమే వచ్చేసింది ప్రత్యేకంగా. అందువలన భక్తి ఏం చేస్తుందంటే ఇహలోకమాలిని అంటుకుండా కాపాడుకుంటుంది. ఆ స్నేహబంధం వలన ఇహలోకమాలిని అంటుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇహలోక సంబంధమైన మాలిని అంటుకోకుండా కాపాడుకోవటం అనేది భక్తికి సంబంధించిన కార్యక్రమం నెంబర్ 1 చెప్పాను. రెండవది భక్తి అంటే ప్రార్థనలకు జవాబు కలిగిన జీవిత అనుభవం కలిగింది భక్తి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు అనుభవించిన జీవితం భక్తి జీవితం. అలాంటి ప్రార్థన జీవితం కలిగింది, భక్తి జీవితం కలిగింది. నేను కూడా ప్రార్థన చేస్తానంటే కాదు, నువ్వు ప్రార్థన చేయవచ్చు కానీ భక్తుని యొక్క ప్రార్థనకి జవాబులు వస్తాయి. జవాబులు వస్తాయంటే నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, దేవదత్త నీకు కూడా దిగొస్తాడని నేను మాట్లాడలేదు. కొన్నేళ్ళు ఇంటికి దేవదత్త దిగొచ్చాడు అవసరం బట్టి నీ ఇంటికి దేవదత్త దిగొస్తాడని చెప్పట్లేదు, కానీ ప్రార్థనకి జవాబుగా నీ జీవితానికి అనుభవంలో ప్రత్యేకమైన సంగతులు తెలుస్తుంటాయి. ఇది నా ప్రార్థనకు ప్రతిఫలము అనే అనుభవం జీవితంలో కలిగి ఉంటుంది. ఇది భక్తికి జీవితానికి సంబంధించిన కార్యక్రమం. కాబట్టి భక్తి ఏం చేస్తుంటేనే దేవుని ఎదుట మనుషులు ఎదుట యోసేపు లాగా, పొత్తిఫర ఇంట్లో ఉండే యోసేపు లాగా తన మనస్సాక్షిని దేవుని ఎదుట మనుషులు ఎదుట నేను దోషంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాను. రాజు వచ్చి పొత్తిఫర వచ్చేసాడు, ఏ దుర్మార్గుడు ఎంత పని చేసావు అన్నాడు. నీ ఎదుట నా మనసాక్షి నిర్దోషమేనయ్యా, నేను దోషం చేసిన వాడిని కాదు కానీ నన్ను దోషం అంటున్నావు నీవు, కాబట్టి నేనేం చేసేది దోషం అని నువ్వు అంటున్నావు కానీ నా మనసాక్షి అంటలేదు, దోషం నిర్దోషంగా పెట్టుకుని నా మనసాక్షిని దోషని అనే ఆ యోసేపు నీ ఎదుట లేడు. వాస్తవానికి నేను నిర్దోషినే నిలబడ్డాను దేవుని ఎదుట, నీ ఎదుట కూడా నేను నిర్దోషినే, నా మీద నేరం మోపిందే నీ భార్య, కాబట్టి నువ్వేమంటున్నావని నేను దోషిని అంటున్నావు కానీ నీ ఎదుట కూడా నేను నిర్దోషినే. కాబట్టి మనుషుల ఎదురు నిర్దోషిగా దేవుని ఎదురు నిర్దోషిగా పెట్టుకునే నీ మీద నేరం వచ్చినప్పుడు మనుషుల ఎదురు నువ్వు నిర్దోషిగా ఉండే సంగతి భక్తికి సంబంధించిన కార్యక్రమం. అది భక్తి అంటే సంతృష్టి కలిగింది, భక్తి అంటే దిద్దుబాటును ప్రేమించేది, భక్తి అంటే ఇలాంటి జీవిత అనుభవం లేకుండా భక్తి అర్ధరహితమైన సంగతి. కాబట్టి కేవలం ప్రార్థన కూర్చుంటే భక్తి కాదు, బైబిల్ చదివితే భక్తి కాదు, మీటింగ్లు పెడితే భక్తి కాదు, మీటింగ్లు పాల్గొంటే భక్తి కాదు, జీవితంలో మార్పులు జరిగేది భక్తి. భక్తికి సంబంధించిన జీవితం ఉంటుంది, అలాంటి జీవితం కలిగితే దాన్ని భక్తి అంటారు, కానీ అలాంటి జీవితం లేకుండా భక్తి అనబడదు. కాబట్టి భక్తి అనేది దేవుడు కలవరిశిలోంచి పలికిన సందేశం నుంచి భక్తిగా ఉండిన ఆయన దేవుని ఒకరు అనుభవించుకు అని చెప్పిన సందేశాన్ని గౌరవించి మనుషులు భక్తిగా ఉండాలని ప్రారంభించితే ఈ భక్తి సంపాదించుకోవాల్సిన ఒక ఆస్తి గ్రంథం చెప్పింది. భక్తి సంపాదించుకోవాల్సిన ఆస్తి. మనం అనేక రకాలైన ఆస్తులను సంపాదించుకుంటాం కానీ ఆత్మ సంబంధమైన మనుషులు సంపాదించుకోవాల్సిన ఆస్తిలో భక్తి ఒకటి ప్రత్యేకించి, ఇది సంపాదించుకుంటున్నామా ఆలోచించాల్సిన అవసరం ఉంది. భక్తిని సంపాదించుకునే అవసరం ఉంది. మొదటి మొదటి పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనం నుండి, ధనవంతులకు అపేక్షించే వారు శోధంలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు, అట్టి మనుషులు నష్టంలోను నాశనంలోను ముంచివేయండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీలమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుని 11వ వచనం ప్రత్యేకించి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని
విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము. సంపాదించుకోవాల్సిన ఆస్తి భక్తి. మనలో ఎవరెవరికి ఎంతెంత ఆస్తి ఉందో అది వేరే స్వభౌతికంగా ఉంటుంది, మనకు లెక్క లెక్కగల సంబంధించింది కాదు. నేను పేదవాడిని కావచ్చు, ధనవంతుడు కావచ్చు భౌతికంగా, కానీ ఇది లోక సంబంధమైన కార్యక్రమం. పరలోక సంబంధంగా మనుషులు భక్తి అయిన ఒక ఆస్తిని సంపాదించుకోవాల్సిన అవసరం కలిగిన వారైనా పరలోక సంబంధంగా భక్తి సంపాదించాలి. దైవజనులు నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికను సంపాదించుకో. కాబట్టి నీతిని నీతి ప్రక్కనే భక్తిని సంపాదించుకునే ఒక ఆస్తి కలిగిన మనుషుల జీవితం కొనసాగించాలి. కాబట్టి దేవుని ఎదుట మనుషులు భక్తిని సంపాదించుకునే మనుషులుగా, భక్తిని సంపాదించుకోవటానికి దినచర్యగా జరిగించాల్సిన కార్యక్రమం ఉంది. మొదటి తిమోతి పత్రికలో భక్తిని సంపాదించుకోవటం దినచర్యగా చేయాల్సిన కార్యక్రమాన్ని గురించి మాట్లాడారు. 4:6 రాబడింది. మొదటి తిమోతి 4:6 ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడలా నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం చేత పెంపరచు. యేసుక్రీస్తునకు మంచి పరిచారకుడు అయిందు. అపవిత్రమైన ముసలమ్మ మచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోనుము అని చెప్పాడు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాను. నేను రాత్రి ప్రయాణం చేస్తా వచ్చాను ట్రైన్లో. కొర్రాళ్ళు 1-2 బ్యాచి ఒక చోట కూర్చుని భోజనం చేశారు. తెల్ల లేచిన తర్వాత ఒకళ్ళనొకటి అడుక్కుంటున్నారు, యోగా చేసావా అని. ట్రైన్లోనంటే యోగా చేసావా అని అడుగుతున్నారు. అంటే అర్థమేంటి అంటే దినచర్యగా చేసే కార్యక్రమం. యోగా దినచర్యగా చేసే కార్యక్రమం అయితే భక్తి దాన్ని క్రైస్తవుడు పట్టించుకుంటున్నాడా దినచర్యగా? నేను ఆశ్చర్యపోయాను. ఒకడు అడుగు మరొకడు అడుగుతాను, ఈరోజు యోగా చేసావా అని. ట్రైన్ క్రిక్కిస్తున్న మనుషులు అటు తిరుగుతుంటారు, స్థలం ఉండదు, ఎవరి చోట్ల పడుకోవాలి, లేచి వాడిని అడుగుతాడు యోగా చేసేవాడా అని అడుగుతా. అంటే అర్థమేంటి, యోగా జీవితానికి అంత ప్రాముఖ్యమనే కదా తన ఆలోచన, దినచర్యగా చేయవలసిందని కదా చెప్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మయవాడు కదంటే యోగా చేసేవాడు గట్లా భక్తిని సంపాదించుకుంటున్నావా అని అడిగాడు, భక్తిని సాధకం చేసుకుంటున్నావు అడిగాడు. కాబట్టి ఈ రోజున లేచి పరిశుద్ధాత్మ అడిగిన మొదటి ప్రశ్న ఏమంటే, నువ్వు భక్తిని సాధకం చేసుకుంటున్నావా? భక్తిని సాధకం చేసుకోవడానికి కావలసిన చర్యలు జరిగించావా అని. అందులో లోకస్తులు యోగాన్ని గురించి ఆలోచించినంతగా చేసినంతగా క్రీస్తు ప్రభులో ఆయన శరీరం సంఘంలో ఆయన పరిశుద్ధులు ఆయన బిడ్డ దేవుని పిల్లలు అయిన వారు కనీసం భక్తి సంబంధమైన కార్యక్రమాలు దినచర్యలో చేయకుండా పోతే భక్తి ఎలాగ అభ్యాసం అవుతుంది? అందువల్ల ఆయన చెప్పాడు ఏంటంటే, ఈ భక్తి దినచర్యగా నువ్వు సాధకం చేసుకున్న కార్యక్రమం అయింది. అందువల్ల 6 ఈ సంగతులు సహోదరులకు వివరించిన ఎడలా నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యం చేత పెంపరచు. క్రీస్తియస్లకు మంచి పరిచారకమైన అపవిత్రమైన ముసలమ్మ మచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోనుము. శరీర సంబంధం సాధకం కొంచెం మట్టిగా ప్రయోజనం, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దంతో కూడదై అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఇప్పుడు జీవ విషయము, రాబో జీవ విషయం, భక్తి ప్రయోజనకరమైనది. కాబట్టి ఇప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో ప్రయోజనకరమైన భక్తులను సాధకం చేసుకుంటున్నావా? యోగా ఇప్పటి జీవ విషయంలో ప్రయోజనకరం కావచ్చు. నేను చేయను కాబట్టి నాకు పెద్ద సమస్య లేదు. వాస్తవానికి దానివల్ల నేను బ్రతకను, నా వల్ల అది బ్రతకాల్సిందే కానీ దానివల్ల నేను బ్రతకను. కానీ ఇప్పుడు బ్రతకవలసిన ఇప్పటి జీవ విషయంలో, రాబో జీవ విషయంలో ప్రయోజనకరమైనది భక్తి. దీన్ని సాధకం చేసుకోవాలి. దినచర్యగా చేసేవాడు ఇప్పటి జీవ విషయంలో మేలు పొందుతాడు, రాబో జీవ విషయంలో కూడా మేలు పొందుతాడు. కానీ పట్టించుకుని ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఎవరు పట్టించుకున్నారు భక్తిని గురించి? కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సందేశం
కల్వరి శిలువ నుంచి బయలుదేరిన కృపా సందేశం. భక్తి కలిగుడునైనా భక్తిహీనతను విసర్జించు అని చెప్పే సందేశాన్ని మనం జాగ్రత్తగా గుర్తించితే కల్వరి శిలువలో క్రీస్తుప్రభు వెళ్ళాడి, నీ పాపమునికే నేను శిక్ష అనుభవించాను, నీ భక్తిహీనత వరకు నేను ఇప్పుడు ఈ శ్రమ అనుభవించా, నువ్వు భక్తిహీనతను విసర్జించకపోతే నీ మీదకి శిక్ష వస్తుంది, కాబట్టి భక్తిహీనతను విసర్జించు అని చెప్పడానికి భక్తిని సంపాదించుకునే జీవిత విధానాన్ని గురించి గ్రంథం తేటగా తెలియజేసిన కారణాన నువ్వు భక్తిని సంపాదించుకోవటానికి ఈ లోకంలో అపవిత్రత అంటకుండా, లోక సంబంధమైన అపవిత్రత అంటకుండా, స్నేహంలో కూడా అపవిత్రత అంటే అవకాశం ఉంది. నేను ఒక సీన్ చూశాను, వాళ్ళిద్దరూ భార్య భర్తలు, రమారమి 75 ఏళ్ల వయసు భర్త, 70 ఏళ్ల వయసు భార్య, వారిద్దరు అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగించిన మహనీయులు. ఓ రోజున మౌంట్ రోడ్లో బాటా షాప్ వెనక కారు ఉంది, అటు చూస్తే కారు నంబర్ నాకు తెలిసిన నంబర్ కారు, అది ఏంటో కారు ఇక్కడ ఉందని దగ్గరికి పోయా. ఆ కారు మనిషి బయట నిలబడి ఉన్నాడు, తెలిసిన వాడు కాబట్టి పోయి పలకరించాను, ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డావు అని. ముసలి దొలానికి వెళ్ళిందంట చూపించాడు, భార్య సినిమాకి వెళ్ళిందంట, నువ్వు వెళ్ళలేదా అని అడిగాను, తన సాగు తానే చావని నాకెందుకు వచ్చిన గొడవ అన్నాడు. ఇహలోక సంబంధం వాళ్ళని అంటుకోకుండా కాపాడుకోవటం అన్న విశేషమైన సంగతి ఉదాహరణగా మనం దీన్ని ఆలోచించవచ్చు. నాకు సంబంధం లేదు, నేను నా జీవితం తనతో పంచుకున్నా, మేము ఇద్దరం కలిసి ఒక 50 సంవత్సరాల పైన సంసారం చేసిన వాళ్ళం. ఆవిడ కోరిక ఒక కోరిక కోరిగింది, ఆ కోరిక నాకు అంగీకారం కానీ కనుకోదు, కాబట్టి ప్రేమించాను కాబట్టి తన కోరిక తెచ్చడానికి ఇక్కడ దాకా వచ్చాను, కారు వేసుకొని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టేసాను, ఆమె లోపలికి వెళ్ళిపోయి నేను బయటకున్నాను, నువ్వు ఎందుకు బయట ఉన్నాడు, దాంతో పాటు నేను ఏకీభవించను అని చెప్పేశాడు. ఇహలోక సంబంధం వాళ్ళని అంటకుండా కాపాడుకోవటం అనే విశేషమైన సంగతి భార్య భర్తలు కదా, అవి అయితే లోనికి వెళ్ళొచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు అంత. అందువల్ల ఇహలోక సంబంధం వాళ్ళని అంటుకుండా కాపాడుకోవటం ఎంతవరకు వచ్చిందంటే పోతే ఆవిడ బాగుని నేను మాత్రం బాగును అనే పరిస్థితి దాకా ఆ మనుషులు తీసుకొస్తుంది. అలాంటి ఒక అద్భుతమైన సీను నా కళ్ళతో నా జీవిత అనుభవంలో నేను పలకరించి మాట్లాడితే తెలిసిన సంగతి, నేనే పలకరించాను, నేనే ఇక్కడ ఉన్నావు. ఆమె వచ్చింది, ఏది లానికి వెళ్ళింది అన్నాడు, ఇటు చూపించాడు, మరి నువ్వెందుకు వెళ్ళలేదు, చదివితే ఉంటావు, నాకు సంబంధం లేదు వచ్చాడు. కాబట్టి ఏలోక సంబంధం వాళ్ళని అంటుకోకుండా కాపాడుకునేది భార్య భర్తల మధ్యలో కూడా అవకాశం ఉండే సంగతి ఉండదు, కాబట్టి జాగ్రత్తగా సంగతులు ఆలోచించేసి ఏలోక సంబంధం వాళ్ళని అంటుకోకుండా కాపాడుకోవటం ఎంత దూరమైనా ఆలోచించాల్సిన సంగతి ఏంటిది. నీ ప్రార్థన చేస్తుంటే జీవితంలో అనుభవంలో జవాబులు పొందే పరిస్థితి ఉందా? జవాబు పొందేటట్టుకు ప్రార్థన చేయి. భక్తి మనస్సాక్షి దేవుడు ఎదుట మనుషులు ఎదుట, యోసేపు లాగా ప్రతిఫలు అడిగిన, నీ ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైంది, నేను దోషం నువ్వు అనుకుంటున్నా కానీ నా మనస్సాక్షి నిర్దోషమైంది, నా దేవుని ఎదురు కూడా నిర్దోషమైంది, నీ భార్య నేను ఏం చేయలేదు, నిర్దోషమైన మనుషులు దేవుని ఎదురు మనుషులు ఎదురు నిర్దోషంగా మనస్సాక్షి ఉంచుకోవటం అని ఒక విశేషమైన సమాచారం. సంతోష సహితమైన దైవభక్తి గొప్పలాదు, దిద్దుబాటులో ప్రేమించేది భక్తి ఉంటుంది. కాబట్టి ఏ మనిషి అయినా ఒక్కడైనా లోపం జరుగుతుంది జీవితంలో అనే ఆలోచన కలిగినప్పుడు దేవుని సముఖంలోకి వచ్చి ఆయన లేఖనం ఎదుగులో తను పరీక్షించుకొని దోషమైన దాన్ని దిద్దుబాటు చేసుకోవటాన్ని భక్తి కలిగిన వాళ్ళు దిద్దుబాటు చేసుకునేవాళ్ళు అంట. దిద్దుబాటును ప్రేమించేది భక్తి, దిద్దుబాటును ప్రేమించకుండా బైబుల్ మాట్లాడేవాడు యోగ్యత లేనివాడు. అది నేనెవడు మాట్లాడమన్నాడు అన్నాడు ఆయన, నేనెవడు మాట్లాడమన్నాడు, నా నిబంధన నినోటి దగ్గర వచ్చి మాట్లాడతాడు ఎందుకు అని అడిగేశాడు. కాబట్టి భక్తి కలిగిన వాడే గ్రంథాన్ని మాట్లాడటానికి తగినవాడు వింటాడు. ఆ సంగతి కూడా మన జాగ్రత్త గుర్తుపెట్టుకొని భక్తి కలిగి కృప యొక్క సందేశాన్ని అంగీకరించి దేవుని ఉగ్రతకు పాత్రలు కాకుండా కృపను అనుభవించాలని సభ